ఫ్రెండ్స్, ఆంధ్ర రాష్ట్రాన్ని వరద ముంచెత్తింది. ఉరకల పరుగులతో కృష్ణమ్మ ఇళ్ళు, పొలాలు, భూములు, వాగులు, వంకలు అన్నీ పోటెత్తిపోయి వేలాది మంది నిరాశ్రయులైపోయారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక, ఆయన ప్రపంచం యావత్తు వద్దన్నా కాదన్నా తన అభిష్టం మేరకు మళ్ళీ పనులు ప్రారంభించిన అమరావతి ప్రాంతం పూర్తిగా జలమయమైపోయింది. ఎక్కడైతే హైకోర్టు నిర్మించారో హైకోర్టు పూర్తిగా నీటితో నిండిపోవడం వల్ల కార్యకలాపాలు ఆగిపోయాయి. అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా విజయవాడ యావత్తు కూడా నీటితో మునిగిపోయింది. విజయవాడ యావత్తు నీట మునిగిపోయినప్పటికీ ఒకే ఒక్క ప్రాంతం వరదల నుంచి సురక్షితంగా బయటపడింది. ఆ ప్రాంతం విజయవాడలోని దశాబ్దాల కాలం వరదలకు భీతిల్లిపోయినటువంటి ప్రాంతం కృష్ణలంక ప్రాంతం. దాదాపు 275 కోట్ల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి ఒక రిటైనింగ్ వాల్ నిర్మించారు. కృష్ణా నది ఎంత పోటెత్తినా చుక్క కూడా నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తకుండా అత్యద్భుతమైనటువంటి భవిష్యత్ దార్శనికుడిగా ఆయన ప్రాంతాన్ని రక్షించగలిగారు. ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల దాదాపు 150,000 మంది జనం ఇవాళ సురక్షితంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండగలిగారు. అదే గుడమీరు కట్ట, దాదాపు హరిసింగ్ నగరు నున్న వెళ్లే ప్రాంతం అంతా, నూజివీడు నున్న వెళ్లే ప్రాంతం అంతా ఇవాళ జలమయమైపోయింది. ఎక్కడ చూసినా నీళ్లు, దాదాపు 1-2 అంతస్తుల వరకు నీటి ప్రవాహం. ఆ ప్రాంతంలో పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే కాదు, అమరావతి కూడా అంతే. అమరావతి ప్రాంతంలోనూ దాదాపుగా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ దాకా ఎందుకు, కరకట్ట పక్కన రూల్స్ని ఖాతరు చేయకుండా, చట్టాన్ని ఖాతరు చేయకుండా, ఎవరు చెప్పినా వినకుండా నిర్మాణం చేసినటువంటి అనేక భవనాల్లో చంద్రబాబు నివసిస్తున్న భవనం కూడా ఒకటి, ఆయన, ఆయన కుమారుడు వారి కుటుంబం నివసిస్తున్న భవనం కూడా పూర్తిగా జలమయమైపోయింది. ఆ భవనాన్ని కాపాడటం కోసం 100 లారీల ఇసుక బస్తాలను అక్కడ మేట వేస్తున్నారు. ఆ భవనం యొక్క కృష్ణానది గర్భంలో నిర్మించినటువంటి అనేక 100లాది భవనాలు ఇవాళ నీటితో మునిగిపోయాయి. దాదాపుగా 24 గంటల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్టు నమోదైంది. 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇంత భారీ ఉపద్రవం వచ్చి పడితే ఏం చేయాలి, ప్రజల్ని ఏ విధంగా రక్షించాలన్న ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోలేకపోయింది. ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండటం వల్ల ఎక్కడికెక్కడ ప్రాంతాలన్నీ జలమైపోయాయి, జనావాసాలన్నీ ఖాళీ అయిపోయాయి, అనేక 100లాది మంది వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటి నుంచో, దాదాపుగా 2-3 దశాబ్దాల కాలం నుంచి వాతావరణ శాఖ ముందస్తుగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తప్పకుండా వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల దిగువకు వరదలు వచ్చి ముంచెత్తేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనేక ప్రాంతాల్లో భారీగా వచ్చిన వరదలకు గేట్లు ఎత్తేశారు. చిన్న చిన్న కట్టలు, కుంటలు, చెరువులు గండిపడ్డాయి, రోడ్లు తెగిపోయాయి, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా అంతా ఇంత అతలాకుతలమైపోయినప్పటికీ కనీసం అక్కడే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మిగతా వారు కానీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ వేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అంతా జరిగిపోయిన తర్వాత పడవల్లో వెళ్ళి కొన్ని ప్రాంతాలను దర్శించి వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన ఇంట్లోనే ఆయన ఉండలేని పరిస్థితి, ఎక్కడో కలెక్టరేట్లో తలదలుచుకున్నటువంటి పరిస్థితి. దీనికి మొత్తానికి ప్రధాన కారణం వ్యూహం లేకపోవటమే, ముందస్తు వ్యూహం లేకపోవటమే. మొండిగా మొండి పట్టుదలతో మరి అమరావతి లాంటి నిర్మాణాలను చేపట్టాలని, ఇప్పటికీ కూడా పచ్చ మీడియా అమరావతిలో చుక్కనీరు లేదు మునిగిపోలేదని అసత్య ప్రచారాలు చేస్తుంది. నిజానికి అమరావతి విజువల్స్ చూసిన ఏ ఒక్కరికైనా మొత్తం ఒక చెరువులా మారిపోయింది, ఒక కుంటగా ఒక ప్రాజెక్టులా మారిపోయింది. ఎక్కడదాకా ఎందుకు, హైకోర్టు భవనంలోనే నీరు నిలిచిపోయిన పరిస్థితి. కానీ వీటిని మరి ఎల్లో మీడియా కానీ ఎల్లో పార్టీ కానీ కూటమి కానీ ఒప్పుకోదు. రేపు పొద్దున జరగరాంది ఏదైనా జరిగితే ఆ భవనాల పటిష్టత పరిస్థితి ఏంటి? దాదాపు 60-70 మీటర్ల లోతు తొమ్మినా కూడా అక్కడ గట్టి నేల లభించినటువంటి పరిస్థితి, ఆ సాయిల్కి అత్యద్భుతమైనటువంటి బంగారం పండే వ్యవసాయ భూములుగా, ఊడుపంటలు పండేటువంటి మంచి నాణ్యమైన భూములుగా వాటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా అక్కడే నిర్మించాలన్న మొండి పట్టుతో, అక్కడే ఆకాశ హార్మ్యాలు నిర్మించాలన్న వ్యూహంతో విజనరీ, ది మోస్ట్ విజనరీ ఇంకా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అనర్థం ఇంతగా ప్రజల్ని భయపెడుతున్నా మళ్ళీ అక్కడికి జనాన్ని తరలించాలి, అక్కడే భవనాలు నిర్మించాలి, అక్కడే రాజధాని నిర్మించాలని మరి ప్రస్తుత ముఖ్యమంత్రి భావిస్తుండటం ఊహకందని ఆశ్చర్యకరమే. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి నష్టం నుంచి బయటపడాలన్నా కూడా మరి ఒక పక్క కృష్ణలంక ప్రాంతాల్లోని రాణిగారి తోట, కృష్ణలంక చాలా ప్రాంతాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా దాదాపు 150,000 మంది జనం ఇవాళ ఆయన భగవంతుడిగా కొలుస్తున్నారు. లేకపోతే వారందరూ కూడా మరి బయటకు వచ్చి రోడ్ల మీద నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ బుడమేరు ప్రాంతం తగ్గడం వల్ల, కట్ట తగ్గడం వల్ల అది జరిగింది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. అది నూజివీడు వెళ్ళే రోడ్డు, నున్న వెళ్ళే రోడ్డు, ఆ రోడ్లో మొత్తం కూడా అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. మొదటి అంతస్తు వరకు నీరు వచ్చిన పరిస్థితి. సో అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కట్టయిపోయాయి. మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేకపోయారు? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అధికార వ్యవస్థ ఎందుకు ఇంతగా అచేతనంగా మారిపోయింది? దీని మీద ప్రజలు చాలా తీవ్రంగానే మాట్లాడుతున్నారు. అంతా జరిగిపోయిన తర్వాత, నలగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత, దాదాపు 2-3 రోజులుగా నీళ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి ప్రజానీకాన్ని తరలించేవాళ్ళు లేక, ఇప్పుడు 2 రోజుల తర్వాత ఇప్పుడు తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. మరి ఈ 2 రోజులు పడ్డ అవస్థ, ఈ 2 రోజులు పడ్డ దయనీయమైనటువంటి స్థితి, దీన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. చూడాలి, ఇప్పటికైనా దాదాపుగా 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే గతంలో కావాలనే చంద్రబాబు ఇంటిని ముంచాలనే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉంచాడు అని మాట్లాడినటువంటి ఇదే నాయకులు ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ అదే చంద్రబాబు నివాసం ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది గర్భంలో నిర్మించినటువంటి నివాసం, నదిని ఆక్రమించి నిర్మించినటువంటి నివాసం, ఆ నివాసం మునిగిపోయే పరిస్థితి వస్తే ఆయన పోయి కలెక్టరేట్లో తలదాచుకున్నాడు, ఆయన కొడుకు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఇసుక బస్తాలతో మేటలు వేసి నది లోపలికి రాకుండా కాపాడుతున్నారు, 100 లారీలు ఇసుక బస్తాలు వెళ్తున్నాయి. ఎందుకు ఇంత మూర్ఖత్వం ఎందుకు, ఇంత మొండిపట్టుదలు ఎందుకంటే అది ఎల్లో మీడియాకే తెలియాలి, ఎల్లో బ్యాచ్కే తెలియాలి. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచెత్తినటువంటి వర్షాలు వరదలు, వీటిని ఇప్పటికైనా అంచనా వేసి ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి ఆపద జరగకుండా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడితే మంచిది, ఇప్పటికైనా వారి అంచనాలను మించి వచ్చినటువంటి వరదలు చూసిన తర్వాత
అక్కడ కొండమిండి వాగు వస్తుంది. ఇంకా ఇంకా రకరకాల వాగులు ఉన్నాయి, అవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అవి వాటిని ఎంతగా మీరు డైవర్ట్ చేసినా అవి కృష్ణానదిలో కలవాల్సిందే. కృష్ణానదికి వేరే దారి లేదు అవి వెళ్ళడానికి. అది అమరావతి మీదకి వెళ్ళాల్సిందే. మీరు ఏదైతే తలపెట్టారో నిర్మాణం వాటి మధ్య నుంచి వెళ్ళాల్సిందే. సో ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వారి అభిప్రాయాలను మార్చుకుంటారని చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ మార్చుకుంటే మంచిదే. సురక్షిత ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి నగర నిర్మాణాన్ని చేసుకోవటం మంచిదే, కాదంటే ప్రజలు ఇలాగే బాధపడతారు. సో ఏది ఏమైనా వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ స్వచ్ఛందంగా పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం ప్రభుత్వమే ఆదుకోవాలంటే, ప్రభుత్వమే అన్నీ చేయాలంటే కుదరనటువంటి పని. ప్రభుత్వం కొంతమందికి సహాయ సహకారాలు అందించగలుగుతుంది కానీ అందరినీ ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా పెద్ద మనసుతో ప్రజానీకం అందరూ కదిలి బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.